తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది ఆనాడు శ్రీమతి సోనియా గాంధీ గారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చి 10 సంవత్సరాలు అయింది. రేపు జూన్ 2 వస్తే 10 సంవత్సరాలు కంప్లీట్ అవుతాయి. కేబినెట్ లో గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క గారు ఒక తీర్మానం చేయడం జరిగింది. ఏదైతే ఆనాడు శ్రీమతి సోనియా గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చి 10 సంవత్సరాలైన ఈ సందర్భంలో తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా వచ్చిన ఈ తెలంగాణ రాష్ట్రానికి మొట్టమొదటిసారిగా కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలో వచ్చిన సందర్భంగా ఆనాడు తెలంగాణ ప్రజల ఆశయాలను 6 దశాబ్దాల తర్వాత ఇచ్చిన ఆ సోనియమ్మని ఒక మంచి కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేసి రాష్ట్ర అవతరణ దినోత్సవాల సందర్భంగా ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి శ్రీమతి సోనియా గాంధీ గారితో పాటు రాష్ట్రంలో అనేక మంది ఆనాడు రాష్ట్ర సాధన కోసం రాష్ట్రాన్ని తెచ్చిన దాంట్లో చాలా మంది పెద్దలున్నారు. వారందరినీ పిలిచి ఒక మంచి పబ్లిక్ మీటింగ్ లాగా ఏర్పాటు చేసి దాంట్లో వారిని సన్మానించాలి అని, ఈ సన్మానించటం కోసం కేంద్ర ఎన్నికల సంఘానికి లెటర్ రాయాలని కేబినెట్ లో నిర్ణయం తీసుకోవటం జరిగింది. చివరగా తెలంగాణ ప్రజలకి, తెలంగాణ రైతన్నలకి ఒకటే చెప్పదలుచుకున్నాం. ఈ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ ప్రభుత్వం, ఈ ఇందిరమ్మ ప్రభుత్వం, మీ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం, ప్రజల కోసం చేసే ప్రభుత్వమే తప్ప ఇంకొక ఉద్దేశం ఈ ప్రభుత్వానికి లేనేలేదు. ప్రధాన ప్రతిపక్షం ఏదైతే రైతుల పట్ల ఇతరత్ర ఏదైతే ముసల కన్నీరు కారుస్తుందో అది 100కి 100% నోరు తెరిస్తే అబద్ధాలు తప్ప నిజము ఏమీ లేదని ఈ వేదిక ద్వారా తెలుపుతూ మరొక విషయం నిన్న కేబినెట్ మీటింగ్లో చర్చించారు. జూన్ 2 తెలంగాణ అభిప్రాయ ఉత్సవాలు నిర్వహించాలి. దానికి ముఖ్య అతిథిగా సోనియా గాంధీని పిలుస్తారు. ఏ ప్రాతిపాదికన సోనియా గాంధీని పిలుస్తారు? 1500 మంది తెలంగాణ బిడ్డల ప్రాణాలు తీసినందుకు సోనియా గాంధీని పిలుస్తారా? ఏ ప్రాతిపాదికన ఆయన పిలుస్తారో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఒక ప్రభుత్వ కార్యక్రమానికి ఒక పార్టీ అధ్యక్షురాలని ఏ రకంగా పిలుస్తారు? 1500 మంది ఉద్యమకారులను పొట్టన పెట్టుకున్నందుకు సోనియా గాంధీని పిలుస్తారా? లేక అది ప్రభుత్వ కార్యక్రమమా, పార్టీ కార్యక్రమమా? పార్టీ కార్యక్రమం అయితే కేబినెట్ లో ఎందుకు చర్చించారు? ఒకవేళ ప్రభుత్వ కార్యక్రమం అయితే పార్టీ అధ్యక్షురాలని ఎలా పిలుస్తారు? ప్రభుత్వ కార్యక్రమానికి పార్టీ నేతలు ముఖ్య అతిథులుగా ఎలా పాల్గొంటారు? గాంధీ భవన్ పిలుచుకోండి. 1500 మంది తెలంగాణ బిడ్డలు ఆత్మ బలిదానం చేసుకున్నందుకు, హత్య చేసినందుకు సన్మానం చేయండి. మాకు ఏ రకమైన అభ్యంతరం లేదు గాంధీ భవన్ లో. కానీ ప్రభుత్వ కార్యక్రమానికి పార్టీ అధ్యక్షురాలు పిలవడం అనేటువంటిది భారతీయ జనతా పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తుంది. సోనియా గాంధీ ఇవాళ తెలంగాణ ప్రజలు దంచి తెచ్చుకున్నారు. 3.5 కోట్ల మంది ప్రజలు సకల జనుల సమ్మె చేసి కేంద్ర ప్రభుత్వాన్ని మెడలు వంచి అనేక బలిదానాలు చేసి, అనేక త్యాగాలు చేసి, అనేక పోరాటాలు చేసి మొత్తం దిక్కుతోచని పరిస్థితుల్లో ఇవ్వాల్సి వచ్చింది. పార్లమెంట్ లో భారతీయ జనతా పార్టీ ఆ రోజు పూర్తి స్థాయిలో తెలంగాణ ప్రజల గుండె చప్పుడై సుష్మా స్వరాజ్ గారి నేతృత్వంలో పోరాటం చేశాం కాబట్టి ఆ రోజు తెలంగాణ వచ్చింది. తప్ప సోనియమ్మ దయాదాక్షిణ్యాలతో తెలంగాణ రాలా. మా ప్రాణాలు, 1500 ప్రాణాలు తెలంగాణ ప్రజలు తీసుకొని మమ్మల్ని చంపి తప్పనిసరి పరిస్థితుల్లో ఆ రోజు మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వము తెలంగాణ ఇవ్వాల్సి వచ్చింది. ఇవ్వాల్సిన పరిస్థితి తెలంగాణ ప్రజలు కల్పించారు. ఆయన కాంగ్రెస్ పార్టీ, ఆయన సంబంధం కదా, మిత్రుడు కదా. ఇప్పుడు ఆమె పార్టీ ప్రెసిడెంట్, కాంగ్రెస్ పార్టీ నాయకుడు, అధ్యక్షురాలు కూడా కాదు. కనీసం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు కూడా కాదు, కాంగ్రెస్ పార్టీ నాయకురాలని, వారసత్వ రాజకీయాలకు నాయకురాలని. ఇప్పుడు మంచి పని మాట్లాడుతున్నాయి. ఎక్కడ సోమిన 1500 మంది చంపినమ్మ సోనియమ్మన, 1500 మంది ఆమె, రేవంత్ రెడ్డే చెప్పిండు, నేను కాదు. తెలంగాణ ఉద్యమంలో రేవంత్ రెడ్డే సోనియా గాంధీని ఇష్టం ఉన్నట్టు తిట్టిండు. అప్పుడేమో దయ్యము, ఇప్పుడు దేవత. నేనేం చేస్తా? వాళ్ళకు దయ్యమైనా దేవత అయినా మాట మార్చుకుంటారు. నాకు అప్పుడైనా దయ్యం, ఇప్పుడైనా దయ్యమే. ఒక్కరు కాదు, తెలంగాణలో 3.5 కోట్ల మంది ప్రజలు సోనియా గాంధీని తిట్టని తిట్టు తిట్టారు. ప్రతి ఉద్యమకారుడు తిట్టాడు, ప్రతి ఉద్యమకారుడు అయితే బలిదానం అయ్యాడో ప్రతి కుటుంబం తిట్టింది. కోట్ల మంది తిట్టారు సోనియా గాంధీని దయ్యమని. ఇప్పుడు దేవత, నేనేం చేస్తాను?